సో మనకి బుల్లి తెర మీద సుడియాలు సుదీరణ చేస్తున్న ఒకే ఒక టీవీ షో ఏంటి అంటే అది ఫ్యామిలీ స్టార్స్ అండి. సో బేసిక్గా ఫ్యామిలీ స్టార్కి సంబంధించి మనకి జూన్ 2న ఫస్ట్ ఎపిసోడ్ అయితే ప్రసారమైంది. అండ్ అదేవిధంగా దీంట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ తక్కువైంది అనుకునే టైంలోనే 2nd ఎపిసోడ్లో అయితే కొంచెం దట్టించారన్నమాట. అండ్ అదేవిధంగా దీంట్లో మెయిన్గా చూసుకున్నట్లయితే సో మేల్ ఆర్టిస్ట్ కానీ ఫీమేల్ ఆర్టిస్టులు కానీ సో అందరూ కూడా రావడం జరిగిందన్నమాట. సో ఇందులో ముఖ్యంగా హైలైట్ ఏమిటి అంటే సమీర్ గారి కామెడీ అండి. సో బేసిక్గా సమీర్ గారిది అండ్ అదేవిధంగా నిందనీల్ గారిది సో వీళ్ళిద్దరిది కూడా కామెడీ అయితే హైలైట్గా పండిందన్నమాట. సో వీళ్ళకి తగ్గట్టుగానే సుడిగాలి సుదీరిన హోస్టింగ్ కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్గా అయితే కనిపించిందండి. సో ఇందులో యాజ్ యూజువల్గా మనకి సుధీరన్న సో యాంకర్గా ఉన్నారు. అండ్ అదేవిధంగా సుధీరన్నకి మరదలుగా అశురెడ్డి గారు భానురెడ్డి గారు ఉన్నారనమాట. అండ్ అదేవిధంగా మెయిన్గా చూసుకున్నట్లయితే సో ఇందులో హైలైట్ సీన్స్ ఏమిటి అంటే సో శ్రవంతి గారండి. సో శ్రవంతి గారి లుక్స్ కూడా అన్ని చోట చాలా చాలా బాగున్నాయి. అండ్ అదేవిధంగా సుధీరన్న శ్రవంతి గారి కాంబినేషన్ అయితే చాలా బాగా పండిందనమాట. అండ్ బేసిక్లీ ఇందులో మెయిన్గా మాట్లాడుకోవాలంటే ప్రతి ఒక్క గేమ్ షో లాగానే ఇందులో కూడా చాలా రకాలుగా అయితే ప్లాన్ చేయడం జరిగింది. సో యాజ్ యూజువల్గా మనకి ఫస్ట్ ఎపిసోడ్లో ఏదైతే ఉన్నాయో గేమ్స్ అవే గేమ్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. సో కాకపోతే ఆర్టిస్టులు వచ్చే పంచుల వల్ల అయితే కొంచెం కామెడీగా గట్టిగానే పండింది కాబట్టి సో ఈసారి ఎంటర్టైన్మెంట్ అయితే గట్టిగానే అయితే దట్టించారండి. సో నాకు తెలిసి అయితే ఇది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో అలాగే 1st ఎపిసోడ్కి 2nd ఎపిసోడ్కి కొంచెం ఇంప్రూవ్మెంట్స్ కూడా గట్టిగానే కనిపించాయండి. అండ్ అదేవిధంగా సుధీరణ హోస్టింగ్ చేసిన ఈ షో అనేది సో అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇప్పటివరకు కూడా రావడం జరిగిందన్నమాట. సో ఆల్మోస్ట్ మనకి ఈటీవీ యాప్లో మనకి సో మనకి ఒక 12 అవర్స్ ముందే మనకి షో అయితే రావుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా టీవీ కంటే ముందే సో ఈటీవీ యాప్లో అయితే చూసేయొచ్చనమాట. అండ్ ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఈ షో అనేది ఫ్యామిలీస్ అందరికీ కూడా గట్టిగానే కనెక్ట్ అవుతూనే ఉందండి. ఎందుకంటే ఎక్కడ కూడా వల్గర్ డైలాగులు అయితే లేవు, అందరికీ కూడా సో ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విధంగా ఉంది కాబట్టి సో ఫ్యామిలీ స్టార్స్ అనేది సో నాకు తెలిసి అయితే రీచ్ అయితే గట్టిగానే పెరుగుతుందన్నమాట. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగానే ఉన్నారు. సుధీరన్న మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం ఈటీవీలోకి రిటర్న్ అయ్యారు కాబట్టి అండ్ అదేవిధంగా లాంగ్ లెంత్ షోస్ కూడా చేస్తున్నారు. సండే రోజు అయితే మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు కాబట్టి సో ఫుల్ హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఫ్యామిలీ స్టార్కి సంబంధించి ఏది బాగా నచ్చిందనేది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.